ఎట్లా మనిషో ఈ మనిషి మీద మన్ను వొత్తు కొద్దిగానే అర్థం ఉండదు పర్థం ఉండదు శేష పండ్లకు చిక్కెంటికల శ్రీకేశ బొక్కలు కావాలనే కథ ఎత్తనే అయితే అన్ని దినదినం దిగజారిపోతాండు దిక్కు వల్లోడు అప్ప మంజులా ఏందే మదమటి పొదమెట్టాడు పొద్దు నుంచి ఒకటే ఎవరుడు తను ఏందే ఎవరుడు ఆ నేనా బగ్గరేగా బలిచొర్రుతానా నువ్వు అన్ని సొక్కం పనులు చేస్తానా అని నన్ను వదిన పేరు చేస్తానవా సరే అయితే కానీ దొంత బొంత మళ్ళకి ఒడ్లు చెక్తారా ఒప్పుకున్నావట మళ్ళెందుకు ఎక్కొట్టినావు ఓహో గిరి మనసులో పెట్టుకున్నాను అప్ప చెప్పుసగొడతాను నేను ఇంకేదో అనుకున్నా గదరికి పనికిపోతే పట్టుకొని పైసలు ఇస్తుంది ఉత్తదారానికి పిత్తబారం అనే గుణం కాదే దాన్ని అవ్వో మానందక్వానికి బాణం ఇస్తే పుల్ల చిన్న ఉన్నదని బల్లెం కావాలన్నాడట వెనకటికి నీ అసంటోడే నువ్వు చేసే పనికి పదివేల ముద్ద కావాలనా అయినా పోక ముందే ఎట్లా తెలిసింది నీకు అది పైసలు చక్కగా ఇయ్యదని పట్టుకొని సూత్ర కడతాలే అనేది పోయిన పసలకు మామూలు వేరు వాళ్ళు చెప్పిరు కదా సోపదలు బట్టి ఆపదలు తెచ్చుకునే బాపని తప్ప అక్కరత్త శక్కర ఎవడో పోయాడు ఎవడు గవల్ల మాటలు పట్టుకుంటే గట్టి పడ్డట్టే ఇక సంసారం పని చేయక పాట చేయక పండి ఇంట్లోనే నా ఉసురు పోసుకునేందుకే ఉన్నావు ఉబ్బుయంపల పాడుకో ఉబ్బుయంపల పాడుకో పని లేదు పాట లేదు ఇక పండుపోయి పెట్టి పెద్ద ఎక్కి ఇది ఎంత వలిగిపోతుందట ఊరికే ఉరుడే ఉరుడు దీంతో నాకు సరైతుంది అరే అట్లే ఉండే ఉండదు ఎప్పటి వల్ల ఇలా మా పసాయమా పంతాలు వాళ్ళకొట్టాలే లేకపోతే సౌ చెప్పినట్టు ఊకే చెప్పన్నా నా పిల్ల లేకుండా నా పిల్లం పిల్ల పదాకం పోయి బెట్టు పెట్టి పిలువా పసాయమా ఇదేనా పదిదేనానే కాదు ఇదేనా పదిదేనా అంటానా దేవుడా ఏంద్రా ఇవాళ అందరికి ఇట్లా కలిగిరు నాకు నేనేం చేస్తారా పనులు పోతే పాస్ పాస్ రాస్తానని పనులు అనుకుంటారా ఇలా తప్పే ఉండదురా నాకు ఏ పనులు అనుకుంటున్నావు అమ్మా నువ్వు ముఖం కడినాలి అచ్చి సూతనా అసలు నీ కంటికి ఎట్లా అనిపిస్తున్నావా నేను నీకు మరి లేకపోతే ఏమిటి కచ్చావురా ముఖం కట్టుకుంటే దగ్గర చేయండి మూల మాటలు మాట్లాడతాను గుర్రం మీద గుడ్డెరు కలిసిన మా ఊరు కాదు కానీ అసలు నీకు సిట్టి కట్టే ఉద్దేశం ఉందా అమ్మా కాదే నువ్వేనా నాకు బాగానే నీళ్ళని ఏమడి తిరిగా కట్టపోతే నా దింకపోతున్నా కొద్దిగా ఆలస్యమైనందుకు అప్లోడ్ ఇంటికి వచ్చాడు ఊరిని అవ్వ ఇప్పు పడితేవే నువ్వు సిట్ ఎత్తుకున్నప్పుడు పిల్లని చూడొచ్చిన పిల్లలు లేక నల్లు అని వచ్చినావు కట్టు అన్నప్పుడు కట్నం ఏమిటే మా లేక కడలు కడలు తిరుగుతున్నావు గిట్లయితే ఎట్లేమో ఎట్లేమున్నాయి అశోకు వీడు మొగోడై మోసమైంది కానీ ఆడదయ్యేది ఉంటే వట్టి ఓడిచిపోవు ఈ అంగలేని పాడుకోతూ ఉన్నది నాకు శరా నువ్వేమన్నా రేపటికే లాస్ట్ కట్టకపోతే మాత్రం అనకెళ్ళి వీ కూడా చెప్తానా ఈ తిరుగు నాతో కాదు మూడు వందలకే మూగోడికి మాట్లాడుతున్నా చెప్తున్నా తర్వాత పని అంటే వంక పెట్టు పైసలు అంటే పెట్టు ఇప్పుడు మంచిగా అయిందా నీకు మానంద కూడా లేదు ఏడికెళ్ళి కట్టానే సందు దొరికింది కానీ బిందెత్తి కప్పినట్టు మాట్లాడతాను పైసలు ఏం చేస్తావు కానీ ఇక నువ్వు కడతామని ఆశారా నాకు ఇక పట్టు 300 పోయి ఇప్పుడే కట్టుకో రేపటి లాస్ట్ అట్ట మరి నేను పని పోయి చేస్తా నీ అసంటి మోడీ ఇంటికి ఒక్కరు ఉండాలి సంసారం సజ్జకెక్కినట్టే ఇక పైసలు కొద్దిగా ఆలస్యం అయితే ఇంటికి వచ్చి ఇజ్జ తీస్తావా పట్టుకత్తావురా కట్టి నీ జుట్టు పడతావు అశోక అత్తనావు అవునా పసల్ బా ఎటు పోతున్నావు ఎట్లేదురా
నీ అంతది కొంచెం పని పడది పోయతా గల్లే ఇక నాకు కనిపించిన కాడ చూస్తానా నువ్వు జేబులలో చూడే ఉంటాయే ఇయ్యే అప్పటి వరకు ఇత్తనే బాబా ప్లీజే బా బా ప్లీజే ఇయ్యే ఇయ్యే అరే నిజంగా నా దగ్గర లేవురా నా దగ్గర పైసలు లేక చిట్టి కట్టలేదురా పొద్దుగాల అశోక్ గారి ఇంటికా చిజ్జ తీసిండు మా మంజుల చూడలేక 300 ఇస్తే చిట్టి కడదామని 300 పట్టుకొని పోతానురా నీ దండ పెడతా ఇడుగురా ఇవరకైనా గాసరా మజ్జిగ లేదు ఆ 300 నాకు ఇయ్యే నాకు బాగా అక్కరు నేను సాయంత్రం ఇస్తేనే సాయంత్రం చిట్టి కట్టే ఇయ్యే నాకు 300 బాగా అక్కరు ఉన్నాయి ఇయ్యే బా 300 నాకు బాగా అక్కరు ఉన్నాయి ఇయ్యే ఏ పురా ఇస్పెట్టు నీ నేను ఇయరా ఈ సంగతి మా మంజుల తెలిసింది అనుకో మంచం కూడా తనకే పడుకుంటుంది నేను చెప్పా ఆ 300 నాకు బాగా అక్కరునే నీకు సాయంత్రం అయిపోతే ఎట్లాంటే గట్ల నాకు ఇప్పుడు ఇయ్యే బాగా అక్కరు ఉన్నాయే నడితోబరగరిసి కాళ్ళు పట్టుకొని భద్రాడితే కరిగిపోతుంది వాడు సాయంత్రం 300 ఇయ్యపోతే నాకైతే ఏం కావాలి పైసలు చేతులు పెట్టాక సప్లైనా చేస్తున్నాడు ఇది రానే వచ్చిందిరా చిట్టి కట్టలేదని దీనికి వెళ్తే నన్ను ఉట్టి కడుతుంది సన్నిగానికి ఇచ్చిన పైసలు దీనికి 20 మారే చూసుడు కాదే నువ్వు బాగా కట్టబడతావని బాధ కొంచెం చూస్తానా ఇక నా కట్టమన్నా లేకపోతే మన గట్టి చుట్టాల మీద పడి తినుడైతుంది గాని ఏమైంది చిట్టి పైసలు కట్టచ్చినావా ఇది అచ్చుతోనే చిట్టి ముచ్చడైతుంది ఏమైంది ఓ దిక్కునే నొరుతా అంటే నోట్ల బెల్లం గడ్డ పెట్టుకొని సపరిచ్చినట్టు చేస్తాడు కట్టచ్చినవా లేదా ఏ కట్టచ్చునే అప్పుడే కట్టచ్చిన నువ్వు ఇచ్చినాకే కట్టకుంటుకుంటానే ఓర్నియాబా దీనికి నిజం తెలిసింది అనుకో గజం ముందర పాదు పెడుతుంది నన్ను పసాద్ మావా ఆయనే పసాద్ మావా ఏమైంది ఓర్నియాబా వీడికి ఇప్పుడు వచ్చింది వీడేమో చేశాక ఉన్నాను వీడు నా గండనే తయారైనప్పుడు ఏం దశోక మళ్ళత్తాను ఏమైంది అరే అశోక్ ఏమైందా మళ్ళీ కసేవరా ఏమైంది ఏమైందా పొద్దుగాల పతాకం ఇంటికి వచ్చి చిట్కా చెప్పినాడు చెప్పిన చిట్కా కట్టమని పొద్దుగాలన్న పేల భయం ఉందా మామ ఆయన కంటే లేకుండా లేకపోయా నీకేమైంది అత్త నువ్వన్న చెప్పా చిట్కా కట్టమని చెప్పకపోడింది అశోక్ పొద్దుగాలనే పైసలు ఇచ్చిపోయిన చిట్టి కట్టమని కట్టలే ఏడిచిన అత్త నాకే తీయలే ఇన్నో కదా అడుగు ముఖం పట్టుకొని ఏంది బల్లి గుట్లేసుకొని చూస్తానావు ఇన్నో కదా ఆయన ఏమంటాడో కట్టిన వాళ్ళ పైసలు కట్టలేదే ఏంది కట్టలేదా నీ నల్లి గుట్లు అన్నట్లా నా బల్లేరిక కదరా పిల్లికి ఎలుక చాడ చెప్పినట్టు అయిపోయా నీ చేతికి పైసలు ఇచ్చి కట్టకేం చేసిన పైసలు నేనేం చేయలేదే చిట్టి కడదామని పైసలు పట్టుకొని రోడ్డు పొంట పోతాంటే ఇంకా సన్నిగాడు ఎదురైండు బాగా ఎక్కడ ఉన్నది వంట ఇచ్చిన ఏ మళ్ళా సాయంత్రం తీసుకొచ్చి ఇస్తానడే చేసుకున్న దానికి షీరే కొని అన్నాడు ఉంచుకున్న దానికి ఉంగరం కొనిచ్చిండట నీకే కట్టలేదు కానీ వాడికి ఇచ్చావు పైసలు పట్టి మరి కట్టు ఎట్లా కట్టావు కట్టు వచ్చింది కదా చూస్తాడు అగో చూస్తాడు ఎవరు కట్టు ఎట్లా కట్టావు గుడ్ల మళ్ళీ మొక్క వేసుకొని చూస్తాడు పంజే సాధారణ ఇట్లా పలారం మంచి మంచితారు పైసల్ని ఏమిటోలు ఉట్టా కట్టపడి పని చేస్తే ఏర్పాడు తిని పంటే పైసలు విలువ ఏం ఏర్పడుతుంది ఏయ్
ఏంద్రా ఎందుకు కొడతారు? సచ్చినట్టుంటే రెచ్చిపోయి మాట్లాడతారు. సాయంత్రం వరకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పిరుగా, ఎందుకు కొడతారు? గద్దగనం ఎందుకు కొడతారు? గద్దగనం అప్పుడు కట్టనే ఇప్పుడు కట్టనే వరి నపేది అంటావు. నీరు ఎక్కడ కట్టాను ఎట్లా శిలంకలం చేసుకో. పాపం ఇస్తే నా పైసలు పారేట్టా అడుగు. వాడు సాయంత్రం ఇస్తానంటే గింతాగా చేస్తారు. ఇదే కొద్దిగా ఆలస్యం అయితే గింతాగా చేస్తారా? నన్ను పోదా పారి, వాడి ఇంటికి పోదా పారి. మీ ముఖం మీద వాళ్ళ 300 పారి పారి. అనే మావా ముఖంకి కావాలని మాట్లాడుతాను. నేను నీకు ఇచ్చినప్పుడు గిట్టిన మాట్లాడినావానే నీ పైసలు నీకు ఇస్తా. పైసలు 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 అని బాగా ఉట్లాడతారుగా రారి. అరే సన్నీ, అరే సన్నీ, అరే బయటికి వెళ్ళరా. అరే సన్నీ, అరే తలుపులు తీసే ఉన్నాయి, వీడు తప్పుడు చెప్తాడు. ఓరి రారి బయటికి వెళ్ళరా. ఇంట్లో ఎడున్నాడని అంటాడు వాడు అన్నాడు. ఓర్ని గీడవనడా వాడు ఎటువేడు అని గజ్జు అన్నది. పెద్ద పైసలు పైసలు అంటే నీ పైసలు గిప్పిస్తా. అరే సన్నీ రాయ్, సన్నీ 300 వీళ్ళ ముఖమైన వారెత్త. అప్పటి నుంచి బాగా మాట్లాడతారు తాను సలిగా లేవని. అరే సన్నీ లేరా. ఓ సన్నీ, సన్నీ ఇక ఆడేట్లు వేస్తాడున్నాడు. నువ్వు ఇచ్చిన పైసలతోని బగ్గా తాగి మంచిగా అన్నాడు. ఎంతో నీ లాభం నీ లెక్క నా వాడు తాగుతాడు అనుకుంటారా? లేతాడు. అరే సన్నీ లేరా, లేతాడు. సన్నరే లేరా, సన్నరే లేరా, నీ దండం పెడితే లేరా, నువ్వు చేసే కట్టే ఉన్నావారా? లేతాడు, లేతాడు. సన్నీ అరే లేరా. ఎవరు రాడు, కొన్న లేపుతాడు. అరే సన్నీ, అరే సన్నీ, అరే గిట్ట పదవేద్రా. ఓ సన్నీ లేరా, ప్రసాద్ బాగుండరా. ఓ సన్నీ అరే అప్పుడు ఇచ్చిన 300 ఈరా పైసా కోసం వీళ్ళు పొట్టు పొట్టి వెళ్తారా? నీ బాంచరా లేరా, నీ దాని మీద సన్నీ వెళ్ళేస్తా, వెళ్ళేస్తా మీ దగ్గర. సన్నీ లేరా, ప్రసాద్ బాగా లేరా. వారు వారి బాగా వాడు బావులాడికి వెళ్ళాడు వేసేసాడు బాగా వేసేసాడు. వారు వారి నిజంగానే దాని వారు ఎట్లా మాట్లాడతారు? నిన్ను నమ్ముకొని వీళ్ళని పొట్టు పొడి తింటే కాదురా. మాజర్రా సన్నీ లేరా, నన్ను మానం పోతుంది రా సన్నీ. ఇక చెప్పు, ఇక చెప్పు నీ సంగతి. పైసలు నా ముఖాలు కొడతా అంటే కదా, కొట్టు కొట్టు కొట్టురా కుక్క మొక్క పోడ. నీకే 1 రూపాయి బిల్లు కట్టలేదు కానీ ఇంకో తాగుబోతానికి పైసలు తావు తాగమని కొట్టా ఆ ముఖాలు కొడతా అంటే కదా సిగ్గు తక్కువడా ఆడం. వీడు గిట్లా ఎత్తాడు అనుకోలేదు మంజులే. నేను ఎదురా చీ బాగా భద్రాడి తెచ్చినా గానీ ఈ బాడు కాకు నేను తాగుమని పైసలు ఎందుకు ఇచ్చా మంజుల? అంతే నీ ధనం పెడతా కోపం, అంతే అంతే నీ ధనం పెడతా కోపం, అంతే. ఓ గిట్లా మందిని నమ్మి మునుగట్టాలి, బొచ్చాడు మంది ఉన్నారు. నీకే మాడని రాలే ఇంకా మాడని తక్కువడా. ఏదో అక్కడ ఉన్నదంటే ఇచ్చిన మంజుల, ఇక నమ్ముతానే ఇసొంటి లంగలను మంజుల. అమ్మ నా పాన మీన ఇసొంటి లంగలను అమ్మా. సరే కానీ మామ అయితే కానీ మరి మన సిట్ సంగతి ఏందే? ఏమున్నదిరా ఈసారి నెల తప్పినట్టే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతృభాష ముచ్చట్లు A to Z. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.